గంగా నదిలో కరోనా రోగుల మృతదేహాలు కనిపించడం ఇటీవల సంచలనం రేపింది వాటిని చూసి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు నీటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనని భయపడుతున్నారు మరి నీటి ద్వారా వైరస్ ఆక్రమిస్తుందా అన్న అనుమానాలు ఇప్పుడు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది కరోనా సెకండ్ వేవ్ వేళ దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు చనిపోతున్నారు శ్మశాన వాటికల ముందు క్యూ లైన్లో కనిపిస్తున్నాయి నదుల్లో కోవిడ్ మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి గంగా యమునా నదులతో పాటు పలు చోట్ల మృతదేహాలు కొట్టుకొస్తున్న దృశ్యాలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి అవి కరోనా రోగులవేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల బీహార్లోని బక్సర్ జిల్లాలో గంగా నదిలో దాదాపు డెబ్బై నుండి వంద మృతదేహాలు కనిపించాయట మధ్యప్రదేశ్లోని రంజ్ నదిలోనూ డెడ్ బాడీలు కలకలం సృష్టించాయి వాటిని చూసిన నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు నీటి ద్వారా వైరస్ సంక్రమించి తమకు కూడా కరోనా వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు అయితే దీని గురించి ఆందోళన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు నదిలో మృతదేహాలు ప్రవహించే సమయంలో నీటిలో కరోనా వైరస్ బలహీనపడుతుందని సంక్రమణ చెందే ప్రభావం అంతగా ఉండదని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ సతీష్ తారే తెలియజేశారు అయితే గంగా జలాలనే కొందరు ప్రజలు తాగునీటిగా వాడుతున్నారని వారు మాత్రం జాగ్రత్త పడాలని సూచించారు కరోనా విజృంభిస్తున్న సమయంలో కోవిడ్ రోగుల మృతదేహాలను గంగా నదిలో వేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని ప్రొఫెసర్ సతీష్ తారే అభిప్రాయపడ్డారు గంగా యమునా నదుల్లో మృతదేహాలను కొత్తమీ కాదని కొంతకాలంగా వీటి సంఖ్య తగ్గిందని చెప్పారు ఇలా మృతదేహాలు వేయడం వల్లే నదులు కలుషితమవుతున్నాయని చెప్పారు ఇప్పుడు కరోనా సమయంలో నదులు కొట్టుకొస్తున్న మృతదేహాల సంఖ్య పెరిగిందని వీటికి అడ్డుకట్ట వేయాల్సి ఉందని స్పష్టం చేశారు నీటి ద్వారా వైరస్ సంక్రమించిందని ఇటీవల నీటి ఆయోగ్ సభ్యులు వికే పాల్ తెలియజేశారు నదులు నాళాల ద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు విజయ రాఘవన్ కూడా అభిప్రాయపడ్డారు ఇద్దరు వ్యక్తులు అతి దగ్గరగా ఉండి మాట్లాడుకున్నప్పుడు నోటి తుంపర్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు కోవిడ్ రోగు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు నీటి తుంపర్లు పడిన ప్రదేశాన్ని మరో వ్యక్తి తాకడం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు నీటిలో డైల్యూస్ అవ్వడం వల్ల సూక్ష్మజీవులు పలుచగా పడిపోతాయని అందుకే వైరస్ సంక్రమణ ప్రమాదం అంతగా ఉండదని వారు పేర్కొన్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్